Hi, hello, మీరు వింటున్నారు తెలంగాణ రేడియో. ఇది ప్రవాస అందుల గుండె చెప్పు అండ్ దిస్ ద షో కాల్డ్ వీకెండ్ పార్టీ విత్ ఆర్చే క్రాంతి. ఎస్, చాలా 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 రోజుల తర్వాత కదా. ఎస్, వెల్కమ్ బ్యాక్ అని నాకు నేను చెప్పుకోవటం కాదు, బట్ ఇట్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇంకొకరికి కూడా. ఏంటనేది నేను దాని తర్వాత చెప్తాను, బట్ ఏంటంటే మాత్రం, బట్ అందరు మాత్రం చాలా 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 జాగ్రత్తగా ఉండండి అమ్మా, ఎందుకంటే డబుల్ మాస్క్ వేసుకోండి బయటకు వెళ్ళండి. అండ్ యు నో దట్ హౌ పాండమిక్ ఇస్, అంటే రోజు రోజుకి ఎలా ఇంక్రీజ్ అవుతుంది ఇండియాలో, అండ్ దాన్ని కంట్రోల్ చేయడానికి చాలా మంది చాలా ట్రై చేస్తున్నారు. But be safe. That is the only one word ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే బీ సేఫ్ అనమాట. సో మరి ఈ ఇలాంటి టైంలో మనకి ఏంటి అని చెప్పినా ఒక ఇన్స్పిరేషన్ లేకపోతే ఒక లీడర్ చెప్పే మాటలు వింటే ఇంకెలా అనిపిస్తుంది చాలా, అంటే ఆ కిక్కే వేరే ఉంటుంది కదా. అంటే ఆ లీడర్ చెప్పే మాటలు వింటూ అండ్ హౌ టు కమ్ అండ్ హౌ టు ఎచ్ అంటే ఎలాంటి కష్టకాలంలో అయినా కానీ ఎలా బయటపడచ్చు అన్న వాటికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట ఇతను. ఇప్పుడు నేను తీసుకొచ్చిన ఈరోజు గెస్ట్ మాత్రం, సో ఆ గెస్ట్ గురించి ఇంకా బోల్డ్ విషయాలు ఈరోజు మాట్లాడుకోబోతున్నాము, ఆయనతో ఇంటరాక్ట్ అవ్వబోతున్నాము, అండ్ ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా లూజ్ చేసుకోకుండా ఉండాలి, అండ్ అనుకున్న గోల్ని ఎలా రీచ్ అవ్వాలి అని ధైర్యంగా ఫేస్ చేసి సక్సెస్ఫుల్ అయిన పర్సన్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అంటే హీఈస్ నన్ అదర్ దెన్ రాజా నందిగం గారు. హాయ్ అండి, వెల్కమ్ టు తెలంగాణ రేడియో, రాజా నందిగం గారు. గుడ్ ఈవినింగ్ క్రాంతి, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఎన్ఆర్ఐ తెలుగు రేడియో ప్రేక్షకులందరికీ. థ్యాంక్ యూ అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే మీకు వెల్కమ్ చెప్పే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాట్స్ అండి, అండ్ ఫర్ యువర్ ఆర్టికల్ ఇన్ సిఇఓ ఇన్ సైట్స్. రియల్లీ ఇట్స్ వెరీ ఇన్స్పిరేషనల్ ఆర్టికల్, నేను చదివాను అది, అండ్ చాలా మంది చదివారు ఇక్కడ. సో హార్టీ కంగ్రాట్స్ ఫర్ దట్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ కాంతి, థ్యాంక్ యూ సో మచ్, నైస్ ఆఫ్ యూ. యా, హౌ ఇస్ ఇట్ ఫీలింగ్ అండి, అంటే బిఫోర్ గోయింగ్ ఇన్ డీటెయిల్ హౌ యూ ఫీలింగ్ లైక్, అంటే ఆ మ్యాగజైన్ లో రావటం అండ్ చాలా అప్లాజెస్, ఐ థింక్ యూ గాట్ సో మచ్ అప్లాజెస్ ఫర్ దట్ రైట్, సో హౌ ఇస్ ఇట్ ఫీలింగ్? ఇట్స్ ఆల్వేస్ గుడ్ కాంతి. ఐ మీన్ ఇఫ్ మనం ఏదన్నా చేద్దాము అని చెప్పి వెన్ యూ స్టార్ట్ ఇట్ అండ్ దెన్ అలాంగ్ విత్ యువర్ టీమ్, మన టీమ్ మన ఫ్యామిలీ మెంబర్స్ మన ఫ్రెండ్స్ తో పాటు సొసైటీ ఆల్సో రికగ్నైజెస్ అస్ saying that you know, we are doing something good, that really motivates us kada. So this is one of the step anamata. So when I heard about that, you know, we were selected about to be in that particular article, and then the cover story of the book annapudu felt really really happy about that, and it's a great moment to have that. Thank you so much for that. So once if you look back, ante when you look back, ante manam ikkada nuncho start chesam actually enti ante inka mana, అంటే ఇప్పుడు మీరున్న సిఇఓ పొజిషన్ వరకు, వన్స్ యూ లుక్ బ్యాక్ హౌ డు యూ ఫీల్ లైక్, అంటే ఇంత జర్నీ చేస్తున్న ఇంత జర్నీ చేసి వచ్చున్నారు కదా, సో హౌ డు యూ ఫీల్ వన్స్ యూ లుక్ బ్యాక్? Yeah, I mean, it's a pride and proud moments, Kanti. I mean, if I look back and I came from a small village, you know, West, Mali, West Godavari Jilla. Okay. Ilu Regira anamata, chinna village, chala chinna palituru. So, I started my education in a government school. Then, you know, from there to I have worked with different MNCs, you know, manam chala, like HCL, Accenture, and I have seen the world. Then starting our own company and then being the CEO of that company and doing a lot of good things, I mean, path-breaking solutions teesukura to market loki, and especially to the Indian government sector. You know, chala mandi enti Indian government sector ki కాంట్రిబ్యూట్ చేయడానికి ఇష్టం చూపించరు, బట్ నో సర్ప్రైజింగ్లీ ఆర్ ఇప్పుడున్న మార్కెట్ ట్రెండ్స్ ప్రకారం కానీ లేదా గవర్నమెంట్ యాటిట్యూడ్ ఆర్ అప్రోచ్ ప్రకారం కానీ దే ఆర్ మోర్ రిసెప్టివ్. అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఫ్రమ్ వెరీ స్మాల్ విలేజ్ టు బిల్డింగ్ యూనో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ సొల్యూషన్స్ ఫర్ గవర్నమెంట్ సెక్టర్ అండ్ హెల్పింగ్ పార్ట్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ ఆఫ్ ఇండియా. If I look at it, and it's a roller coaster ride, Makranti. I mean, it's like a roller coaster ride. Yeah, yeah, yeah. I'm going to ask each and every in detail of those things, roller coaster ride, because I know that it's not that easy to set up and in the stage where Kurata wanted, it's not that easy. So before going to that, sir, I just wanted to like, మాతృదేవో భవ పితృదేవో భవ అంటారు కదా, సో ఐ జస్ట్ వాంటెడ్ టు నో అబౌట్ ఫ్యూ థింగ్స్, అంటే మీ ఫాదర్ నేపథ్యం కానీ మీ మదర్ కానీ, సో హౌ ఇట్స్ బీయింగ్, హౌ అబౌట్ యువర్ చైల్డ్హుడ్, బిట్ ఆఫ్ చైల్డ్హుడ్ ఆఫ్ యువర్స్? యా, సో మాది ఇట్స్ ప్యూర్లీ అంటే అగ్రికల్చర్ ఫ్యామిలీ అమ్మా, వ్యవసాయదారుల కుటుంబం మాది, మధ్యతరగతి వ్యవసాయదారుల కుటుంబం. ఇఫ్ ఐ హావ్ టు పుట్ ఇట్ వెరీ క్లియర్లీ, అండ్ ఒక్కటి మా ఇంట్లో ఆర్ మా ఫ్యామిలీ ట్రీ మొత్తం చెప్తాంగా, ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు పాస్ ద 10th క్లాస్ టు డూ దాట్.
ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ డిటర్మినేషన్ కదా. సో ఫ్రమ్ పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా, అంటే వ్యవసాయంలో ఉండి మన దగ్గర 4 రూపాయలు ఉంటే ఒక ఎకరం పొలం కొనుక్కుందాం అనే నేపథ్యం మాది యాక్చువల్ గా నేను పుట్టినప్పుడు అనేదంతా కూడా. అలాంటి టైంలో నన్ను ఒక హాస్టల్స్ పంపించి లేదా వేరే సిటీకి పంపించి నన్ను చదివించడం అనేది, ఐ మీన్ ఇట్స్ దే హ్యావ్ డన్ ఏ లాట్, దే హ్యావ్ డన్ ఏ లాట్. మా ఫాదర్ మదర్ నన్ను వేరే ఊర్లు పంపించి చదివించటంటే ఇట్స్ నాట్ ఈజీ, అండ్ దే హ్యావ్ టేకెన్ దట్ డెసిషన్ అండ్ ఆల్వేస్ ఇన్స్పిరేషన్. అండ్ మా ఫాదర్ కానీ మదర్ కానీ ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఒకటి, ఈవెన్ దో దే ఆర్ అన్ఎడ్యుకేటెడ్ దే ఆల్వేస్ టోల్డ్ మీ దట్ ఎడ్యుకేషన్ ఇస్ ప్రైమ్ థింగ్ రా, మన యూ హ్యావ్ టు బి ఎడ్యుకేటెడ్ అన్న. నువ్వు ఎడ్యుకేట్ అయితే కనుక నీ ఫ్యామిలీ నెక్స్ట్ జనరేషన్స్ అన్ని కూడా మనకి, అంటే ఆ రోజుల్లోనే నాకు అది చెప్పడం వలన ఐ వాజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఐ హావ్ టేకెన్ దాట్ బిట్ సీరియస్లీ. ఐ మీన్ కంపారిటివ్లీ మా ఫ్యామిలీ సర్కిల్లో చూస్తే ఐ హావ్ టేకెన్ ఇట్ డిఫరెంట్లీ. సో ఐ మీన్ వాట్ ఎవర్ ఐ హామ్ టుడే క్రాంతి, దేర్ ఈస్ నో డౌట్ దాట్ అన్నో దేర్ సాక్రిఫైసెస్, దేర్ హార్డ్ వర్క్, దేర్ అనో కైండ్ ఆఫ్ యూనో వాళ్ళు నన్ను పెంచిన విధానం కానీ లేకపోతే నాకు చూపించిన అంటే ఫ్యూచర్ ఎలా ఉండాలి అన్న దానికి వాళ్ళు చేసిందని, ఇట్స్ ఇట్స్ మేజర్లీ అన్న దేర్ కాంట్రిబ్యూషన్ వాట్ ఎవర్ ఐ హామ్ టుడే ఇట్స్ బికాస్ ఆఫ్ దెమ్. ఎస్పెషల్లీ మై మదర్ క్రాంతి, ఐ మీన్ షీ వాజ్ లైక్ అన్న, మీరు అన్నట్టు అబ్సల్యూట్లీ మాతృదేవ భవ అని అంటాం కదా, ఐ మీన్ షీఈస్ నాకు కనిపించేది అనమాట. సో వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్, వాట్ ఎవర్ ఐఎమ్ ఎంజాయింగ్ టుడే, వాట్ ఎవర్ మై కిడ్స్ అండ్ మై ఫ్యామిలీ ఆర్ ఎంజాయింగ్ టుడే, ఇట్స్ బికాస్ ఆఫ్ యునో హర్ ఆవిడ నాకు చిన్నప్పుడు కూర్చోబెట్టి చెప్పిన అన్ని ఆ ఇంపార్టెన్స్ అర్థమయ్యేటట్టు నాకు చెప్పటం మూలనే అని చెప్పి నేను ఐ డోంట్ ఫీల్ హెసిటేట్ టు టెల్ దట్ ఆల్ క్రెడిట్ గోస్ టు దెమ్ బోత్ ఆఫ్ దెమ్. మా ఫాదర్ పేరు పూర్ణచంద్రరావు గారమ్మ అండ్ మా మదర్ పేరు వచ్చి శ్రీరాణి గారు. సో వి ఆర్ ఫ్రమ్ గోగుంట నియర్ ఏలూరు విలేజ్, ఏలూరు గోగుంట విలేజ్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఓకే, అంటే మీకు చిన్నప్పుడే అంటే లైక్ అంటే చిన్నప్పుడు క్లాస్ రూమ్ లో టీచర్స్ కానీ లేకపోతే ఆఫ్టర్ ఇంటర్మీడియట్ వరకు కూడా వాట్స్ యువర్ గోల్ అండ్ ఏమవుతావు పెద్ద అయిన తర్వాత అంటే ఇంకా వాట్ యూస్ టు సే లైక్ అంటే మీరు ఏం చెప్తూ ఉండేవాళ్ళు, అంటే మీరు అప్పుడు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పేవాళ్ళ లేకపోతే ఇస్ ఇట్ సంథింగ్ చేంజ్ లైక్ థింగ్? లేదమ్మా, ఈవెన్ టుడే ఐ ఫీల్ దట్ ఐ వాస్ నాట్ ఏబుల్ టు బి ఎ డాక్టర్. నా చిన్నప్పుడు అంతా కూడా స్టెథోస్కోప్లు కొనుక్కుని చిన్నప్పుడు మనకి చిన్నప్పుడు తిరునాళ్ళు జరిగాయి కదా, దాంట్లో కూడా స్టెథోస్కోప్ ఐ యూస్ టు యాక్ట్ లైక్ ఎ డాక్టర్. చిన్నప్పుడు ఏదైనా గేమ్స్ ఆడాలన్నా కానీ ఐ యూస్ టు బి ఆల్వేస్ రోల్ ప్లే చేయాల్సి వస్తే ఐ యూస్ టు బి ఆల్వేస్ ఎ డాక్టర్ బై ద వే. బట్ హౌ కమ్ ఇంటూ దిస్ అంటే అంత డాక్టర్ అవ్వాలి అనుకుని అంత డ్రీమ్ అనుకున్న వాళ్ళు హౌ కమ్ ఇంటూ దిస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్? రైట్, ఇది ఏమైనా యాజ్ ఐ టోల్డ్ యూ మై ఫ్యామిలీ నేనే ఫస్ట్ పర్సన్ టు బి టెన్త్ క్లాస్ పాస్ అయింది. అలా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే కనుక సమ్మన్ టోల్డ్ మై డాడ్ దట్ నో, సో ఎంసెట్ లో కనుక వీడికి సీట్ రాకపోతే కనుక ఇట్స్ హార్డ్ టు ఫైండ్ అండ్ ఎంబీబీఎస్ సీట్ అట్ దట్ పాయింట్ ఇన్ టైమ్. ఐమ్ టాకింగ్ అబౌట్ ఇన్ మిడ్ 90s అండ్ లేట్ 90s. సో ఇది డిఫికల్ట్, అదే ఇంజనీరింగ్ అయితే కనుక మీన్ హీ కెన్ ఈజీలీ గెట్ ఇట్ అని చెప్పి సమ్ కైండ్ ఆఫ్ అన్ ఇన్ఫ్లుయెన్స్ కేమ్ టు మై ఫ్యామిలీ. So my dad wanted to be me to be a professional and he sensed that, you know, with his understanding at that point in time, you know, MBBS seat raakapothe inga atu itu kaakunda ayipothadu vedu, adhe engineering athe he will definitely become an engineer, so one or other way of engineer. Aa point of view he insisted me not to go for a IPC in intermediate and he insisted me to go to MPC. So I mean nen doctor avaledemo anna okke oka baadha emo gaani, but ఇవాళ ఐ మీన్ మేబీ హీ వాజ్ రైట్, మేబీ దిస్ ఈస్ వాట్ ఐ డెస్టైన్, సో మేబీ హిస్ డెసిషన్ ఇస్ అబ్సల్యూట్లీ రైట్. దట్స్ వై ఐ వాజ్ ఏబుల్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ ఆఫ్ ద సొసైటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ అని. సో దాట్స్ వన్ థింగ్, ఐ వాజ్ నాట్ ఏబుల్ టు బి డాక్టర్ అండ్ అన్న పాయింట్ పక్కన పెడితే అదర్వైజ్ ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ వాట్ మై డాడ్ హ్యాస్ టేకెన్ ఎ డెసిషన్ ఆన్ దాట్ డే. Oh, that's really your అంటే మీ కెరియర్ చేంజ్ చేసింది అండ్ ఎవ్రీథింగ్ వాస్ చేంజ్ రైట్. యా, బట్ ఎవరో ఒకరి దగ్గర అంటే మన చిన్నప్పుడు కానీ అప్పుడు కొంచెం మిస్చీవియస్ థింగ్స్ అనేవి ఉంటాయి అనమాట మన సైడ్, అంటే మన హిడెన్ థింగ్స్ లో కొంచెం ఏదో ఒకటి. మీరు చిన్నప్పుడు చేసిన ఏదైనా మిస్చీవియస్ థింగ్స్ ఏమైనా ఉన్నాయా? యా, చాలా ఉండేమ్మా. బేసికల్లీ చిన్నప్పుడు నేను చాలా అల్లరి వాడిని అని చెప్పి అని అంటుండేవారు. So I mean, 7th class nunchi I was in a hostel because you know ullo unde veedu kuda inkoka pallitoorallaga tayaru avutadu ani cheppi nannu hostel lo pettaru.
సో వి ఐ వాజ్ ఇన్ విజయవాడ. సో విజయవాడ హాస్టల్ ఉన్నప్పుడు ఇట్స్ లైక్ ఇన్ హాస్టల్ ఇన్ ద సెన్స్ లిటరల్ హాస్టల్, ఐ మీన్ యూ కాన్ డూ ఎనీథింగ్ వితౌట్ ద వార్డెన్స్ నోటీస్ అన్నట్లు ఉండేది అప్పట్లో. సో మాకు చుట్టుపక్కల అంతా కూడా మామిడి చెట్లు ఉండేయమ్మా. సో సో రాదు అంటే అండ్ ఐ మీన్ జస్ట్ టు ప్రూవ్ దట్ ఉందా మేము అల్లరి వాళ్ళం లేకపోతే మేము హీరోలు అని అనిపించుకోవడం కోసం అని చెప్పి ఈ దిండు కవర్లు తీసుకుని వీస్ టు గో అరౌండ్ అండ్ నో మామిడి చెట్లు ఉన్న మామిడికాయలన్నీ కోసేసి తీసుకొచ్చి ఏం చేయాలో తెలియదు. మన హాస్టల్ తీసుకొచ్చిన దాన్ని ఏం చేయాలో కూడా తెలియదు అనమాట. సో పొద్దున్నే ప్రిన్సిపల్ కు దొరికిపోవటం, దెన్ దెన్ హీ యూస్ టు మేడ్ అస్ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్కూల్. నెక్స్ట్ రోజు పొద్దున్నే స్కూల్ స్టార్ట్ అవుతున్నప్పుడు అందరిని నీల్ డౌన్ చేయించి అక్కడ కూర్చోబెడతాం, మెళ్ళలోనేమో మేము మామిడికే దొంగలు అని పలక మీద రాసి పెట్టడం. దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ అని లుక్ బ్యాక్ అండ్ సీ దట్ నో దోస్ ఆర్ ద గుడ్ మెమరీస్ టు హావ్. అంటే సినిమాలో చూపించినట్టు సో అలా గోడ దూకి వెళ్ళిపోయి మామిడికి మొక్కలు తీసుకొని వచ్చి బట్ దట్స్ దట్స్ అంటే వెన్ యు లుక్ బ్యాక్ దీస్ ఆర్ ద మెమరీస్ విచ్ యు క్యారీ అవుట్ అండ్ అప్పుడప్పుడు మనం మన ఫేస్ లో ఆ స్మైల్ అనేది ఉండడానికి కారణం ఇట్లాంటివి అండి. Yeah, I asked you, but it's good. And what's your hobbies and what do you play, do you sing or what are all your hobbies actually? I'm a big movie bluff ma. I mean engineering lo unnapudu naaku my friend circle tho anamata we are around 10 to 15 people undevallam andulo set of people andaru anena even exams time lo kuda we used to watch lot of movies. Just to tell you that you know, we I did my engineering in Karnataka. During exam time lone మార్నింగ్ ఎగ్జామ్ రాసేసి ఆ రోజు ఫోర్ షోస్ చూసే అంత మూవీ బ్లఫ్స్ అన్నమాట. అదే రోజు ఎగ్జామ్ రోజు మై గాడ్ అలా ఫోర్ మూవీస్ చూసిన ఉన్నాయా అంటే బ్యాక్ టు బ్యాక్. యా ఒకే రోజు ఫోర్ మూవీస్ అనేది న్యూమరస్ టైమ్స్ వి హావ్ డన్ దట్ డ్యూరింగ్ ఇంజనీరింగ్ టైమ్ లో అన్నమాట. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మళ్ళీ ఎగ్జామ్ ఉన్నా కూడా నాలుగు మూవీస్ చూసి దెన్ వి యూస్ టు గో ఫర్ యు నో గోయింగ్ త్రూ ది సబ్జెక్ట్స్ అండ్ ఆల్ దట్స్ లైక్ ఐ యామ్ ఎ బిగ్ మూవీ బఫ్ అండ్ an avid cricket follower, not a great player though, but a good follower of that, and I watch cricket regularly. Apart from that, I read a lot of books. I read a lot of books and have a habit of picking up a book and then completing it on the go without doing anything else. That's kind of I read number of books. I have a big library with me on the books. So if you want to pick one book, what is that one? See, I mean, I go for a lot of biographies, I mean, a lot of biographies of famous personalities, like, you know, I mean, other biographies. I try to read each and everyone's biography. Apart from that, I'm a big follower of, you know, history. I mean, like, you know, పాతకాలంలో రాజులు రాజ్యాలు ప్లస్ యూనో గుప్తులు చరిత్ర కానించి మౌర్యుల చరిత్ర కానించి ఐ లైక్ ఆల్ దోస్ historical things, you know, World War I, they can stop with it. Lekapothe inga, if I get, and say for example, I mean, manu edana movie chustunnamante, I go back, first read the entire history of it, historical movie unte ganaka. And then I read a lot of things like that. So, I mean, if you ask me best books, you know, what and all, you know, I have lot of things and I can recommend. But the one thing which motivates me is the autobiographies of all famous people, you know, how they came up and how they have become an inspiration to the society and how they change their own way of the world, what they are living in their own space, how they change it. And I pick a lot of motivation while reading those books, ma. Okay. So why I asked this question ante like ippudu meer chaala books chadivanna so what made you to motivate ante ippudu nee kachithanga oka ante you never gave up your enjoyment meer ippudu chuste inka like you never gave up anything else and what made you to all of a sudden a serious thing like ante ippudu nenu company establish cheyali so danni meeda focus cheyali ante basically entante inka chaala mandi chaala serious persons maatrame chaala serious ga concentrate chestu ante study time lo gaani engineering time lo gaani chaala subject wise స్టడీ చేస్తూ అంటే ఎటువంటి ఎంజాయ్మెంట్స్ లేకుండా ఉన్న వాళ్ళే కొంచెం సక్సెస్ఫుల్ అవుతారు అన్న థాట్ లో కొంతమంది ఉంటారు అనమాట. సో దట్స్ వాట్ ఐ ఆస్క్డ్ యు వాట్ ఈస్ యువర్ అంటే మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అండ్ ప్రీవియస్ డే ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకోవటం కోసం. సో వాట్ మేడ్ యూ టు కమ్ అంటే ఈ నేను ఎస్టాబ్లిష్ చేయాలి ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలి అండ్ నేను ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి సో వాట్ మేడ్ యూ టు కమ్ ఇన్ టు దిస్ యాక్చువల్లీ ఎందుకంటే చాలా మంది యా సారీ సార్ యాక్చువల్లీ ఏంటంటే వెళ్తారు సాఫ్ట్వేర్ లోకి వెళ్ళిపోతారు దే గ్రో అంటే స్టెప్ బై స్టెప్ వెళ్తారు విపి అండ్ సెంటర్ హెడ్ సో అట్లా ఆలోచిస్తారు బట్ ఫ్యూ పీపుల్ అండ్ వెరీ ఫ్యూ పీపుల్ దే వాంటెడ్ టు కమ్ అండ్ స్టార్ట్అప్ అండ్ డూ ఆల్ దీస్ థింగ్స్ వాట్ మేడ్ యూ దిస్ దట్
రైట్ నౌ ఫార్చునేట్లీ ఐ మీన్ ఇంజనీరింగ్ వర్క్ కూడా నేను కూడా ఇలాగే ఉండేవాడి. ఐ వెరీ జాయ్ఫుల్ కిడ్ లాగానే ఉండేవాడిని. ఐ మీన్ వన్స్ ఐ స్టార్టెడ్ మై కెరీర్ ఐ వాజ్ ఆల్వేస్ ఫార్చునేట్లీ ద ఫస్ట్ వెరీ ఫస్ట్ మేనేజర్ నో హూమ్ ఐ రిపోర్టెడ్ టాట్ మీ టు హ్యావ్ అన్ డెఫినేటివ్ గోల్స్. 3 years, 5 years, 7 years గోల్స్ ఉండాలి. యూ నీడ్ టు ట్రై టు అచీవ్ ఇన్ ట్రై టు మూవ్ టువర్డ్స్ అచీవింగ్ దెమ్ అనేది ఐ మీన్ హీ ఇంబైబ్డ్ మీ ద వెరీ ఫస్ట్ మేనేజర్. ఐ ఆల్వేస్ సే దట్ నో the people with whom you associate makes a lot of difference in your life. So our first manager ala cheppatamto then I started having, so 3 years so I want to be a lead or project manager, you know, these are the definitive goals I started putting and I started achieving them initially. So 5 years of experience vachetappudiki I became a project manager in Wipro. 7 years vachetappudiki I became a center head of Hyderabad. So when it started working out and when you started trying towards your goals and when it started happening and it motivates you a lot, you know, the larger goals you know, you keep. Then, you know, once I started it and I'm in HCL, then I have a clear goal and I used to tell all my friends and my colleagues that, you know, I want to be a CEO. So when I was in Europe, you know, heading my practice over there in HCL, so I was thinking that I need to, this is the time for me to become a CEO. So then fortunately company to an opportunity vachindi and then I worked with them for 5 years and then proved myself that I can be a CEO material. So when after achieving that and being a CEO for 3.5 to 4 years and I have as a team we all together have done many unique things in India, then I felt that, you know, so with the team and all around with me, and we said, why can't we do on our own? Why we have to work for someone else? And why don't we start our own? And then why don't we have our own pages in the IT industry of transformation journey of India? So it's not that I'm not talking about we are better than many companies in the market, but we can proudly say that, you know, there are many things which we have done first of its kind in India right now. సో అది చెయ్యాలి అని అనుకున్నాం అందరం. సో ఐ మీన్ వి స్టార్టెడ్ అండ్ దెన్ ఫార్చునేట్లీ ఆర్ ఫ్యామిలీ సపోర్టెడ్ రియలీ వెల్ అండ్ మార్కెట్ స్టార్టెడ్ యాక్సెప్టింగ్ అస్ అండ్ దెన్ దిస్ ఇస్ వేర్ వీఆర్. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ వై యూ నో హౌ డిడ్ ఇట్ హ్యాపెన్, ఐ మీన్ ఐ షుడ్ గివ్ దిస్ క్రెడిట్ టు మై ఫస్ట్ మేనేజర్ అట్ దట్ పాయింట్ ఇన్ టైమ్. అండ్ దెన్ అతను చెప్పడం వల్లే నాకు డెఫినెట్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకోవడం అనేది. Then to achieve that, Kranti, I mean, you know that without your family support and friend support, you will never be able to reach the goals what you want to be. And you know, my family, fortunately, initially my parents and then my wife and kids and then the extended family and all my friends throughout my life, I must say that I'm the most fortunate person to have such kind of wonderful people around me who always motivated me. There are many people, I mean, my life lo chaala mandi people untaru, but fortunately endante nenu start cheyakamunde nu idi cheyagalavara, nu idi chestavara nu motivate chesina friends and family members, I mean, very few people will have, and I'm very fortunate to that. And then I just did what my extended circle has encouraged me to do that, and I'm fortunately I have such kind of wonderful people in my life, you know. So that's one thing. And Second important point is nothing can replace the hard work. So I mean, that's one thing, you know, which because of the family backgrounds kanindi lekapothe manchuttu thana circle kanindi, I mean, that you have an ambition and, you know, that is supplemented by your hard work, and obviously you will reach to the goals. And I will always say to my friends and all that, you know, if we work towards our goals, you know, I mean, it's, if not today, tomorrow, definitely you will reach your goals. But objective is to have that goal, definitive goal. Yes, I got it. And kachithanga okante man surrounding unna positive energy and positive people unte inko always we can reach out our goals ani cheppi sadhayindi. So definitely I am going to ask you so many questions ante ela start ayindi and your struggles vitanniti gurinchi definitely I am going to ask you. But right now matram beautiful song raabothundi from the movie Raja nunchi, and meer kuda ma call chesi Raja garu tho maatladali about the startups vitanniti gurinchi. And inka you can do call me to my numbers, and it's a US number vachesi 9197012005 ki call cheyochu, and India నెంబర్ వచ్చేసి 9705222005 కూడా మీరు నాకు కాల్ చేసి మీరు నాతో మాట్లాడచ్చు అనమాట. అండ్ అంతేకాదు మీరు వాట్సాప్ నెంబర్ కూడా మీరు నాకు మెసేజెస్ చేయొచ్చు. ఇట్స్ లైక్ 9705222005కి మీరు నాకు కాల్ చేసి మాట్లాడచ్చు అనమాట. రైట్ నా మాత్రం బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూనే ఉండండి తెలంగాణ రేడియో. ఇది ప్రభాస్ అందులో ఉండి చెప్పు, అండ్ దిస్ ద షో కాల్డ్ వీకెండ్ పార్టీ.
గుండె విత్ ఆర్జే క్రాంతి అండ్ రాజా గారు. మీరు వింటున్నారు తెలుగు నార రేడియో, ఇది ప్రవాస అందులో గుండె చెప్పుడు. అండ్ ఇస్ ద షో కాల్డ్ వికెండ్ పార్టీ విత్ ఆర్జే క్రాంతి అండ్ విత్ మై గెస్ట్ రాజానందగం గారు. వెల్కమ్ బ్యాక్ అండి. అండ్ ఎస్, మనం మాట్లాడుకుంటున్నాం కదా ఆల్ అబౌట్ స్టార్టప్ గురించి. అండ్ ఈ స్టార్టప్ చేయాలి అంటే ఇంకా చాలా మందికి ఇట్స్ లైక్ అంటే చాలా మందికి కొంతమందికి ఉంటుంది ఐడియా ఇది చేయాలి అని చెప్పేసి. బట్ వాట్ మేడ్ అంటే ఇది చేయటానికి ముందు అంటే ఎస్టాబ్లిష్ చేసుకోవటానికి కానీ దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కానీ యూ మైట్ హ్యావ్ గాన్ త్రూ సో మెనీ ఫేజెస్. ఇట్స్ నాట్ దాట్ ఈజీ టు ఎస్టాబ్లిష్, ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఆలోచించుకోవాలి అండ్ ఆల్సో క్లయింట్స్ గురించి ఆలోచించుకోవాలి అంటే ద ప్రొడక్ట్ గురించి ఆలోచించుకోవాలి, చాలా వాటి గురించి ఆలోచిస్తుంటాం. సో వాట్ ఈస్ యువర్ ప్లాన్ అంటే ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అండ్ ఆల్సో యూ నీడ్ సో మచ్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ ఎవ్రీవన్. సో హౌ దిస్ ఇట్ బిగిన్ అండ్ హౌ డిడ్ యూ స్టార్ట్ అండ్ హౌ దిస్ బికేమ్ దిస్ బిగ్ యాక్చువల్లీ? Right. So startup is an ambition for many people. I mean, definitely everyone wants to, I mean, whoever wants to start start an entity or an enterprise. So one thing I want to tell every aspirational entrepreneur is that, you know, ivvalu unna environment kanindi or acceptance in the market kanindi is very high because of you know, like, you know, Silicon Valley lo idvarkate ella chusevallamo US lo the same kind of an environment is available in India too with the Startup India schemes kanindi, support from the government sector kanindi, various state and the central governments kanindi, it's encouraging right now. But one thing is for sure, before you start you have to have a real clarity on what you want to do, and you need to do the market research on, you know, whether whatever you are trying to do you have a market reach unda ledha, manam cheyagalugutama ledha. You need to have a clarity of it. The first part is what you want to do it, do you have a definitive market to reach over there unda ledha ani chusukovali manam. Rendu dachapudiki you need to have a, first thing is you need to have a right team with you. And a team lekunda oka entity start cheyatam anedi, I mean, it's nen start chesina avutu modaledam ante inka man you will have you know, your success journey will be little bit delayed. It's not that you can't do it, but if you have a right team along with you on day one, and it's very easy for you to hit the market and aggressively. Third thing is you need to discuss this with your family, what you're going to do, what is going to happen in the journey. Manakunna clarity of thought ni, if you can share that with family and, you know, the close associates, you know, who are going to associate with you, then if you have their buy-in, you know, it's like, you know, they will be rock solid behind you. That's what happened with me. My family and friends have stood by me like anything. So ippudu adhe myself, నాకు చాలా ఫ్రెండ్స్ ఉన్నాయి అబ్రాడ్, ఐ మీన్ యూఎస్ అండ్ యూరోప్ లో ఉన్నారన్నమాట. సో ద మూమెంట్ అన్ వెన్ ఐ డిసైడెడ్ దట్ ఐ వాంట్ స్టార్ట్ మై ఎంటర్ప్రైజ్ అని అనగానే ఎవ్రీ వన్ ఎక్స్టెండెడ్ దర్ సపోర్ట్ టు మీ, ఐ మీన్ మోరల్లీ కావచ్చు, ఐ మీన్ ఇన్ ఎనీ డిఫరెంట్ వేస్. సో ఐ మీన్ ఇట్ వచ్చిన తర్వాత దెన్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద ప్రాసెస్. అండ్ వన్ థింగ్ విచ్ ఐ ఆల్వేస్ టెల్ టు ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ అసోసియేట్స్ ఇస్ డూ ఇట్ రైట్, ఎవ్రీథింగ్ డోంట్ ట్రై టు ఫైండ్ ద షార్ట్ కట్స్. ఇఫ్ యూ హ్యావ్ టు డూ a business in the you need to follow the law of the land, and you have to follow all the processes. You need to be very clear about the processes and all. Then once you do that, and then your product or kind of, you know, manam edaithe cheyalanukuntamo services, if you see the market reach undi ani anukunnappudu, go for it. There is nothing that, you know, no one can stop you. Only thing is you need to be sincere in what you are doing, and you need to have patience and perseverance to hit it hard until you reach to the target audience. So I mean, okay. My suggestion to all aspirational entrepreneurs, guys, you know, this is the right time for us. This generation is going through a lot of transformation, and market is ready to accept any new solution and all. And you know, if you have the desire to become an entrepreneur, go for it. This is the time for that. Okay, right now we have caller, Andy. Let's talk. Hello. నా పేరు విజయ్ అండి. యా, దిస్ ఇస్ విజయ్ జగంటి. ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ కాలిఫోర్నియా. హౌ ఆర్ యు? యా, ఐఎమ్ డూయింగ్ గుడ్. హౌ ఆర్ యు? ఐఎమ్ డూయింగ్ గ్రేట్ విజయ్. సో డు యు హావ్ ఎనీ క్వశ్చన్స్ టు రాజా గారు? యా, ఆఫ్ కోర్స్ ఐ వుడ్ లైక్ టు టాక్ టు హిమ్. యా, గో అహెడ్. హై నేమ్ విజయ్. యా, హార్టీ కంగ్రాచులేషన్స్ for all your work. So I mean, ippudu varaku mu chesina success kani, for everything, hearty congratulations for you. Okay, thank you so keep much. Doing your great work. Yeah, keep doing the great things.
And if you can update, like, what are your goals for the next 5 years? Yeah. Okay. And thank you so much. Like, other thing is, one more thing for you. And of course, during this journey, you have to stay away from family for a lot of, lot many days. I do understand that. So how did you do that? I mean, staying away from your family and your kids to achieve all this. So if you can say a few words about that, that would be great. Sure. Okay. And one more thing. Yeah. Yeah. Those are my questions. And back to RJ. So I want a song from Raja the Great. Okay. Any song. I don't know any songs from that, but... Yeah, Raja the Great, I want a song. Sure. Definitely. So, you're direct ga pogutunnaru anamata Raja garni. But it's really the Raja the Great. Direct ga pogatledu. Direct ga pogatranki em ledu. I mean, between friends or families, like, pogadalsina avasaram ledu. But whatever things he's doing, those are all, like, great things. Okay. So, that's he's really great andi. Okay, Raja garu and Vijay garu adikina questions anne, you're going to answer that? Yeah. Yes. Go ahead. Thanks. So next 5 years goals is first question is for the question is about your 5 years goal. So 5 years goals are as I told you that, fortunately that's the culture is put by my first manager to have the definitive goals. Next 5 years goals as a company we have taken is we are no more a startup because after 2 years we are recognized as an one of the enterprising aspiring innovative company in India. We have been recognized. Now, just to tell you that, we are recognized as one of the most innovative startup of 2021. We have been selected by central government. So next 5 years is we want to live up to the reputation and we want to start up this transformation journey and reach out to the common man. So Madhi put solutions and I will spend a minute on what kind of a solutions we deliver over here. So the IT solution we deliver over here, and we are keeping the common man in the mind when we are doing the government. So government policies are the last mile. That is the common man work reach out to the accountability tagalite. Government governance made easy. That's what we have considered that. AP low pensions release out the end every month, first of every month, no? Social pensions release out the end. So we have brought in an AI-based facial recognition system to identify the beneficiary to so that the beneficiary can get the pensions on time. So that kind of a solution can end. A lot of Swachh Bharat employees do the sweeping and cleaning on the roads, but these are all the contract employees. So to make that governance is made easy, so our Swachh Bharat employees ekkada pan chestadu atan designated area lo pan chesada leda enta sey pan chesada they based on that and a facial recognition and artificial intelligence, so we have built solutions that is helping government to identify all the pockets have been addressed well, and then all the people who have worked have been paid, not the people who have not worked. So that kind of an accountability. But alage lot of education system lo kuda we have brought in lot of transformational solutions using artificial intelligence. So ilage mem what we are trying to do over here in next 5 years is we want to be recognized as one of the company in AI, which is the kind of superior company in providing the solutions using AI, is what our objective. And revenue targets and all, we definitely will have revenue targets and all, which I probably, I must not be exaggerating that. We will be reaching a 1,000 crore company in 5 years is what our ambition is. And we are working aggressively towards that. And reaching our horizons from India to emerging markets like Africa and other ASEAN countries is what our ambition is. From this, for the second point of your question is that kind of an entrepreneurship loan, you will be away from family, kada, how you are managing it. As I said, I have a wonderful family and friends and around me, very, very understanding and accommodative. And we had a very healthy conversation. My wife, Neelu Madam, and she is also a postgraduate. And she has sacrificed her career to support me. Tanu kuda man job aspirations, ivanni kuda vadilesi. Raja, you take care of your ambitions and I will take care of the family. And she stood by me. So that made my life more easy. And we always have a conversation on this. So first generation entrepreneurs always have to sacrifice their lives so that only you can make something happen. And we understood that.
And whatever the little time we used to get, and I mean absolutely right, and I travel a lot. But whenever, weekly, one day, kanindi, 2 days, kanindi, lekapothe, whenever I come back from the office, she makes sure that, you know, I don't have any other conversations or issues or, you know, which disturbs me. And she is very, very supportive. She is always, encourages me to take the new challenges and all. Kabatti, I was able to do that, you know. See, and I give credit, initial credit to my parents, and whatever I'm doing right now, she's the kind of, you know, home minister for me, and she takes a lot of credit from because of, you know, her only, and I was able to do what I'm trying to do it. So as I said, Vijay, I'm very fortunate to have people around me, like friends and family, who have supported me. Otherwise, a person from a small village to become CEO or an entrepreneur is not easy without their support. You know, I give a lot of credit to all my friends and family. Oh, that's really great, Andy. And you're speaking about the artificial intelligence, kada. So how the future is going to be, how is your employees and employee treatment, and recent COVID valla kuda chala changes vachayandi. Like there are like so many changes, like third and fourth generation of software developments gurinchi kani, like meet gurinchi, what's your view? So, this is one thing which I always tell to all the people who come for my advice. And you need to have an eye on what is the future is going to be. If you are in technology, you need to understand what is the future is going to be, and you need to be adaptive to those technologies. And artificial intelligence is going to be the future. And lot of changes in the. Maname chusam. I don't know whether you have seen it or not. Ma generation, the 90s, late 90s, low. Intermediate and engineering chesna evaraithe untaro early 2000 lo, we have seen the transformation. This is one example I quote, Kranti. We have seen the trunk booking, you know, telephone ok ooru nunchi ko ooru cheyalante inga trunk booking chesevallu, trunk call booking anevallu appatlo. Tarvata round dialing the black phones and all, round dialing phones ani vaadam tarvata, then you got the button phones and then the touch phones, cell phones, and you have seen the transformation journey. So technology, you know, this is the only one generation which has seen from trunk booking to artificial intelligence based or an IoT based. I mean, mobile phone to smart home to doors open chese daaka man solutions create cheyagalutunnam. Transformation journey, if you don't adapt to the technology, you know, you will be left behind in the competition. So artificial intelligence is going to be the future of it, and you know, whatever we think it, and you know, a lot of things, you know, one of the solution what my team is developing right now, or you know, kind of, you know, for UK based customer ke voice based assistant and matter. So if you want to book visually impaired people ke, if you want to book a visually impaired person wants to book in restaurant or a kind of an order of food and all, the voice based assistant will come. And also there are a lot of voice based solutions which we are developing right now. And meer maatlade vidhananni patti mee mood ento chusi, like a companionship, you know, say assume that, you know, you have an app which talks to you, friend, like, you know, when you're traveling, which talks to you. And if you say that I want to travel to, say, for example, one city to other city, and it understands it and go back and does the job like your series and all, in a more appropriate companionship way. Lo, me voice and code based voice module, but koda, are you angry or happy and adan prakaran chestu ganaka cheyagaligithe ganaka, that will help a lot. And these are going to be the reality in future. So artificial, and whoever is going to be, wants to continue in IT industry for next 10 years or 15 years, you have to have an eye on artificial intelligence, you know, both the concepts and the technologies and tools. A lot of things are available in the market. You know, you have to be available over there. And that's what helped. I mean, to be frank with you, COVID has disrupted entire, not only world, Indian market, entire world market has been disrupted. Aina kuda mem, we were able to do that 400% revenue growth, 200% employees mem increase chesamo, layoffs cheyakunda, and we are able to penetrate into the different markets and all. I think because of our technology and the kind of advantages we bring during these difficult times lo kuda anna dani valla mem cheyagaligam anamata. So that's one thing, you know, my team is always getting, and they always get trained on the latest technologies and tools. And they take a lot of pride in delivering such kind of a solutions. Kabatti, we are all motivated. Unnam kabatti, we were able to deliver all these solutions. So for your question, you know, third generation, fourth generation, yes, these are all the terms. But
you need to be aware of these terminologies and tools and technologies, and you need to be upgrading yourself regularly to meet with the competition and to be in the market, you know, stay ahead in the competition. And not only entrepreneur, each and every individual has to be upgrading himself or herself to stay in the market. You know, that's one thing which we have to do it without any doubt. Okay. So, what are the motivational trainings? And COVID lo seriously, and chala mandi employees impact avutunnaru, and depression state, different kinds. I don't want to mention one thing, but it's like ante degaraku velli me chudleru, we can't interact with anyone during this COVID. So, what are the motivational trainings that you are giving to get them ante meek 100% output kavalana gaani denkaina gaani you need some motivational trainings, and also some sort of things that makes employee satisfaction integral. So what is that thing you are giving from your side? Right. COVID, I mean, literally COVID emotionally have drained all of us, you know, to be frank, you know, financially, socially kanna kuda emotionally drained us, you know, mana own family members. So even we all got impacted in India. I mean, we all got impacted with the COVID, you know, directly or indirectly. So one thing we have taken kind of an approach as an organization is, you know, first level and second level leadership always in touch with each and every employee. So whenever there is, you know, we don't follow the rules when there is a personal impact on annapudu. And another thing which we were able to inculcate into the organization is, yes, professionally there are some roles to be reporting to each other, but once we keep that aside, you know, we are a family. That's the kind of we were able to build into the organization. So RNIT solutions and services is not an kind of an, you know, okay, there will be a CEO, there will be a manager, there will be a executive officer. See, these are all to do it for the professional thing. But, you know, if we keep that aside, we are all family, we treat like that. So we were able to, I mean, even the smallest young resource in the company, also helped a senior resource when he is in need. And every senior member of the organization, they ensure that, you know, they reach out to each and every employee to ensure that they are comfortable in their own families. So see, what max you can do is, you know, call them and then give them that and the mana bharosa istu vallaki edana chinna chinna sahayalu emanu unte ganaka cheyagaligithe ganaka that builds that ee time lo manaku kavalsina kuda ade moral support ivvalu ela ayipothundi. Right, yeah, ఇవాళ సొసైటీ ఎలా అయిపోతుందంటే మా అపార్ట్మెంట్ కల్చర్ లో వచ్చేప్పటికి మన పక్క అపార్ట్మెంట్ లో ఎవరున్నారో తెలియదు, మన ఎదురుగుండ అపార్ట్మెంట్ లో ఎవరున్నారో కూడా తెలియదు. దిస్ హాస్ బిన్ చేంజ్డ్ అ లాట్. బట్ కోవిడ్ వచ్చిన టైంలో కనుక ద వన్ థింగ్ విచ్ ఎనీ వన్ క్యాన్ డూ ఇట్ అన్న కాల్ ద అదర్ పర్సన్, మేబీ ఎ ఫ్రెండ్ ఆర్ రిలేటివ్, ఎవరైనా కావచ్చు. మీరు పొద్దున్నే కాల్ చేసి ఎలా ఉన్నారో అని ఒక కాల్ చేయగలిగితే దట్ యాడ్స్ లాట్ ఆఫ్ యూనో మోరల్ సపోర్ట్ టు ద పీపుల్ హు ఆర్ గెటింగ్ ఇన్ఫెక్టెడ్ ఆర్ ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ దిస్. అండ్ సెకండ్ థింగ్ ఈస్ financial support. And whatever we can do it during this period, I mean, we should be doing it. Fortunately, you know, we're also especially RNIT loko chetapudiki my first level and second level management team has taken a decision to give the bonuses during this period. Generally, this is not the period where, you know, companies offers bonuses, Kranti, but last month we have the bonuses just to support them during this COVID time. So this is all happens only because of, you know, your team, first level and second level, next level management team, they are aligned to each and every resource and they take care of each and every resource. Avatam molane, to be frank, Kakranti, and I can proudly say that meem chesinanta fast paced lo evaru kuda solution deliver cheyaleru. That only happens when, you know, each and every employee of your organization spends more time than what he is supposed to spend. Appude cheyagalutam manu. And that only happened because we made that an inclusive management and then inclusive cheskuntu we manage the operations anamata. That's inclusive management is what is helping us in reaching this. Yes sir, we have another caller. Hello. Yes, I guess it's dropped ending. Actually me cheppina hello. Yeah. యాక్చువల్లీ మీరు చెప్పినట్టు ఇట్స్ మోరల్ సపోర్ట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అండి. అండ్ ఈ కోవిడ్ టైంలో దాట్ మీరు ఇచ్చారు, అండ్ ఆల్సో ఈ గేవ్ బోనస్, దాట్స్ రియల్లీ అవసరం అండి. దట్స్ కమింగ్ టు దిస్ అంటే స్టార్టప్ అనేది అంత ఈజీ కాదు, అండ్
డిఫికల్టీస్ అంటే మీరు ఇనిషియల్ గా పెట్టినప్పుడు ఏమైనా డిఫికల్టీస్ ఫేస్ చేశారా, లైక్ హౌ టు అప్రోచ్ లైక్ అప్రూవల్స్ గురించి కానీ వీటి గురించి కానీ, డిడ్ యూ ఫేస్ ఎనీ డిఫికల్టీస్ డ్యూరింగ్ దట్ టైం? ఐ మీన్ ఇది మేము స్టార్ట్ చేసింది 2019 క్రాంతి, ఐ మీన్ ఇనిషియల్ డేస్ ఆఫ్ ఎన్ ఎంటర్ప్రైజ్ విల్ బి బిల్డింగ్ యువర్ ఓన్ సొల్యూషన్స్ బిఫోర్ హిట్టింగ్ ద మార్కెట్. ద మూమెంట్ వీ రెడీ టు హిట్ ద మార్కెట్ అనగానే కోవిడ్ స్టార్ట్ అయింది. సో ఇట్ వాజ్ లైక్ it was like, you know, shock for all of us and how to handle this. We started in kottaga company start chesam andaram kalipi, and we have built wonderful solutions over there. Now we don't know how to go to the market and then educate them on the new transformational solutions what we are building. But this is what I say, that you know, every whatever we call that as an every situation lo nunchi kuda manaki opportunities generate avutayani antaka, I mean, we are the biggest example. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మేము చేసిన సొల్యూషన్ ఏదైతే ఫేషియల్ రికగ్నైజేషన్ టచ్ లేకుండా మనం, అంటే ఇప్పుడు మేము ప్రతిది ఐడెంటిఫికేషన్ ఎలా జరుగుతుందంటే యూ యూజ్ యువర్ బయోమెట్రిక్ మెషిన్ ద్వారా, ఫింగర్ ప్రింట్ యాక్సెస్ ద్వారా లాడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ లాడ్ ఆఫ్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి. సో దాట్స్ వేర్ వీ హ్యావ్ రియలైజ్ దట్ ఓకే మన ఫేషియల్ రికగ్నైజేషన్ అల్గోరిథం ఇస్ వన్ అమాంగ్ మెనీ విచ్ వీ హ్యావ్ డెవలప్ ఇనిషియల్ గా. సో వెన్ వీ రియలైజ్ దట్ దిస్ ఇస్ ద టైమ్ వీ హ్యావ్ టు హిట్ అని అనుకున్నప్పుడు, ఎక్కడైతే ఫిజికల్ టచ్ ని అవాయిడ్ చేయగలిగిన సిచ్యువేషన్ ఉంటుందో అక్కడ బిజినెస్ కేసెస్ క్రియేట్ చేసి దెన్ వీ హ్యావ్ స్టార్టెడ్ రీచింగ్ అవుట్ ఆల్ ద కన్సర్న్ పీపుల్ అని అనుకున్నప్పుడు, సో వి ఎస్ ఐ మీన్ ఆల్వేస్ యూ నో వీ విల్ బి హ్యావ్ డిఫికల్టీస్. వీ ఆల్సో డోంట్ నో లాస్ట్ ఏప్రిల్ లోకి వచ్చేటప్పటికి వీ డోంట్ నో వెదర్ వీ కెన్ సెయిల్ త్రూ దిస్ పాండమిక్ సిచ్యువేషన్ కాదా అన్న డౌట్ మా అందరికి కూడా వచ్చింది అనమాట. డెఫినెట్ గా అంతా రెడీ అయ్యామో మనం మార్కెట్ కి వెళ్దాము అని అనుకున్న టైంలో ఈ పాండమిక్ ఏంటి, ఐ మీన్ వేర్ ఆర్ వి హెడింగ్ అని. But this is what, when everyone puts their constructive minds together, you know, you will identify an opportunity over there. That's what we did it. That's what we were able to do it. And then, akkada nunchi manam, okay, touch lekunda, touch free access tho, still we can do the transformational programs edaithe janalu chestunnaro, dantlaku manam contribute cheyagalam antunnappudu, automatically manaku opportunities vachini. The next challenge came is, you know, we are not, ivanni kuda innovative solutions, you need లాడ్ ఆఫ్ మాకు అంతా అందరికి హ్యాబిచ్యుయేటెడ్ ఎలా ఉంటుందంటే ఒక బోర్డు రూమ్ లోనో లేకపోతే ఒక డ్రాయింగ్ రూమ్ లోనో కూర్చుని యూ డూ లాడ్ ఆఫ్ అన్న వైట్ బోర్డింగ్ బిఫోర్ యూ డిఫైన్ ద సొల్యూషన్ అండ్ ఆల్. సో బట్ ఐ మీన్ దిస్ మేడ్ అస్ సిట్ ఎవ్రీ వన్ సిట్ అట్ హోమ్, బట్ నో దట్స్ వాట్. సో ఎవ్రీ సిచ్యువేషన్ క్రియేట్ అన్ ఆపర్చునిటీ ఫర్ యూ. కొలాబరేటివ్ ప్లాట్ఫామ్స్ వాడటం మొదలెట్టారు అందరూ. దెన్ వెదర్ యూ సిట్ అట్ హోమ్ ఆర్ సిట్ ఇన్ ద ఆఫీస్, నో ఎండ్ రిజల్ట్ ఈస్ గోయింగ్ టు బి సేమ్ అన్నది మేము రియలైజ్ అవ్వగలిగాము. And then we were able to communicate clearly, more efficiently during this pandemic. Because man, face-to-face unnapudu customer convince cheyatam veru, collaborative platforms la convince cheyatam veru. So this is what. Yeah, sorry for disturbing Andy. So interrupting, we have one more caller. Hello? 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 My parent, my reckon call this now. My name is Shani. Shaga, reckon call this. Hello? హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. యా రాజా గారు ఉన్నారండి, మాట్లాడతారా? ఐ వాంట్ టు కంగ్రాచులేట్ హిమ్ అండి. స్పాన్ ఆఫ్ 2 ఇయర్స్ లో తను చాలా ఇంత పెద్ద పొజిషన్ రీచ్ అయ్యారు. అండ్ చాలా యూస్ఫుల్ అప్లికేషన్స్ చేశారు. సో దాని కోసం నేను అసలు కంగ్రాచులేట్ చేద్దాం అనుకుంటున్నానండి. అండ్ నాది ఒక క్వశ్చన్ అండి. అంటే నేను కూడా ఒక రైతు బిడ్డని, తను కూడా ఒక రైతు బిడ్డ అని చెప్పారు. అంటే రైతుల గురించి ఏదైనా అప్లికేషన్స్ చేస్తున్నారా అని. యాక్చువల్లీ దిస్ వాజ్ మై నెక్స్ట్ క్వశ్చన్. యాక్చువల్లీ మీరు ముందే అడిగేశారు. ఓకే రాజా గారు, దిస్ ఇస్ వన్ క్వశ్చన్. వి హావ్ వన్ మోర్ కాలర్ అండి. ఆ కాలర్ తో మాట్లాడిన తర్వాత దెన్ యూఆర్ గోయింగ్ టు ఆన్సర్ ఆల్ దిస్ క్వశ్చన్స్. హలో మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము కాలిఫోర్నియా నుంచి ఫోన్ చేస్తున్నాం. రేడియో షోకి చేస్తున్నావు ఇప్పుడు? లేదు నాన్న, ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చాను నాన్న.
చెప్పమా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మా. ఇప్పుడు వేరియాలో ఉన్నావా? లేదు నాన్న, నేను ఇండియాలోనే ఉన్నావా? చెప్పమా. ఓకే ఓకే, ఊర్లో ఫోన్ చేశాను మాట్లాడటానికి. రైట్ రైట్ అన్న. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాల్ అండి. అండ్ ఎస్ రాజా గారు చెప్ప, యాక్చువల్లీ ఉషా గారు అడిగినట్టు రైతు బిడ్డ అన్నారు, సో రైతుల కోసం ఏమైనా యాప్ కానీ, సో ఎనీ ప్లాన్స్ ఫర్ దెమ్? మీ థాట్స్? యా, థ్యాంక్ యూ సో మచ్ అండి ఉషా గారు విషయస్ కి. అండ్ యా, సో ఇట్స్ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్ అండి. రైతు ఫ్యామిలీ నుంచి వచ్చి రైతు బిడ్డలుగా వచ్చిన తర్వాత టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్ అన్నీ చేయగలుగుతున్నాం, మన రైతులకి ఏమన్నా చేయగలమా? ఇట్స్ వెరీ వెరీ valid question and I mean we have created a lot of solutions and ippudu like you know chinna example cheptanu nenu 2 years back we have done a pump set automation and I mean pump set typical ga manam palatullo chese dani ante ratri pota pump set on cheyalante inga elli cheelo kelli on cheyatamu power undo ledho chusukodam ivanni untayi amanu. So pump set automation and solution man 2 years back cheyagaligam. Alage aquaculture lo kuda if you can bring some kind of a solutions like you know mana ippu chapal cherulu royal cherulu ivanni untayi kadanni. So typical problems happens is you don't know the vital statistics of a pond or fish pond lo unna vital statistics ganaka manaki on time teliyagaligithe ganaka you can react efficiently. I mean raithiki entante raithu knows he is a, I mean with my personal experience nen cheptanu vallu choose cheppegalugutaru emana ibbandi unda pantlo emana ibbandi unda purugu emana unda ilanti anni kuda. But the problem comes is when you can't go regularly go there and see it. And if you can give more information to him on his mobile or some kind of you know informative undagalite ganaka they can do much better. So dani kosam mana we have done aqua coach appudiki mem konni sensor based solutions anni visualize chesamo. We wanted to do it but due to the pandemic and all we were not able to progress on those aspects anni. Once this is done, yes, you know we have a lot of ideas to take it to the farmer. And one of the thing is like you know mana panta meda edana purugu und ankonde if you take a photo of it and do the deep analysis of it ana ee purugu enti ee purugu valla vache nashtam enti deeniki vadalsina mandulu enti anedi vallaki telisina bhashalo ganaka mana cheppagaligithe ivval smart phone adedi accessible to the lowest possible economically lowest possible person varaku kuda available undandi in India lo 3000 4000 lo kuda mana smart phones vachestayi. దాంతో కనుక మనం ఒక ఫోటో తీయగలిగి సిచ్యువేషన్ ని అంటే నాకు పంట మీద పురుగు ఉంటే కనుక నేను ఫోటో తీసి ఇది ఏంటిదని చెప్పి డీప్ అనాలిసిస్ చేసి ఇది ఈ పురుగు అయి ఉంటుంది దీనికి మందు వాడితే బెటర్ అని చెప్తూ మనకి మనం అగ్రికల్చర్ ఆఫీసర్స్ కనుక ఇన్ఫర్మేషన్ పంపించగలిగితే కనుక వీ కెన్ హెల్ప్ ద ఫార్మింగ్ కమ్యూనిటీ లాట్. సో దీస్ ఆర్ ఆల్ ద సొల్యూషన్స్ విచ్ వీ హ్యావ్ విజువలైజ్డ్ అండి. బట్ అన్ఫార్చునేట్లీ వీ వర్ నాట్ ఏబుల్ టు ప్రోగ్రెస్ ఇట్ బికాస్ మెజారిటీ ఆఫ్ ఆర్ టైమ్ ఈస్ గెటింగ్ ఇంపాక్టెడ్ డ్యూ టు ద కోవిడ్. అండ్ last time vijay gar adiginattu next 5 years plus these kind of a transformational solutions also we will be doing it and definitely yes farming community ki rnit as a company will definitely will be building solutions which make their life more easy in doing the farming and that's one thing in which we can definitely say that we will be doing it and it's our responsibility feel that you know it's our responsibility to do that also. Okay, we have few SMS and SMS questions kuda unnai. Vijay message chesaru like everyone ante mobile software developer gaani engineer gaani he thinks that if it's a Friday they think that it's thank god it's Friday. So will the same feeling will be for the CEOs also or they feel that it's thank god it's Monday? And we have one more message from Sampath nunchi vachindandi like so what is your success secret sir? So I just wanted to know the success secret and cheppesi adugutunaru. And to become a CEO there needs to be a lots of dedication, hard work and so many things. So what is one thing that you left over ante edo oka tyagam cheyal kada em tyagam chesaru meeru ata? Yeah, I just wanted to know these all three questions from Sampath and Vijay. Yeah, so thank god Friday anedi yeah I mean so ప్రతి ఐటీ ఎంప్లాయ్కి థ్యాంక్ గాడ్ ఇట్స్ ఫ్రైడే అని ఉంటుంది డెఫినెట్గా. ఎంటర్ప్రెన్యూర్ ఆర్ యాజ్ ఎ సీఈఓ వెన్ ఎవర్ వి సీ ఎన్ ఆపర్చునిటీ థ్యాంక్ గాడ్ వి గాట్ ఎన్ ఆపర్చునిటీ ఇస్ వాట్ ద మోటివ్ వి విల్ హ్యావ్. ఓకే, థ్యాంక్ గాడ్ వి గాట్ ఎన్ ఆపర్చునిటీ ఇస్ ద మోటివ్ అండి. సో యా, ఎండ్ ఆఫ్ ద డే ఐ మీన్ ఈవెన్ దో సమ్మన్ ఈస్ ఇన్ సీఈఓ ఆర్ ఎంటర్ప్రెన్యూర్ అండ్ యూ నీడ్ యువర్ ఓన్ టైమ్ టు గెట్ రిలాక్స్డ్. అది లేకపోతే కనుక మనం మొనోటనస్ అయిపోతాం, యూ విల్ నాట్ బి ఏబుల్ టు do the innovative things. So yes, now every CEO or every entrepreneur will find his own way of
రిలాక్సేషన్ రిలాక్స్ అవ్వటానికి మన హీ హ్యాస్ టు ఫైండ్ ఇట్ అండ్ సమ్ పీపుల్ ఫైండ్ ఇట్ యాజ్ అన్ ఫ్రైడే కావచ్చు సాటర్డే కావచ్చు సండే కావచ్చు బట్ ఫర్ మీ ద టైమ్ ఐ స్పెండ్ విత్ మై ఫ్యామిలీ ఆర్ ద టైమ్ ఐ స్పెండ్ విత్ మై ఫ్రెండ్స్ ఇస్ వెదర్ ఇట్స్ ఫ్రైడే ఆర్ మండే ఆర్ ట్యూస్డే వెన్ ఎవర్ ఐ గెట్ టైమ్ నో ఐ ఎన్ష్యూర్ దట్ ఐ స్పెండ్ క్వాలిటీ టైమ్ విత్ దెమ్ దట్స్ ద కైండ్ ఆఫ్ థింగ్ అండ్ ఐ ఆపరేట్ అండి అండ్ సెకండ్ వచ్చేటప్పటికి వాట్ ఈస్ దాట్ నో ఐ హ్యావ్ లెఫ్ట్ అంటే కనుక ఫ్యామిలీ టైమ్ అండి ఫ్యామిలీ టైమ్ అండ్ టిపికల్గా ఈ ఏజ్లో చేయాల్సిన ఆర్ కైండ్ ఆఫ్ యూనో స్పెండ్ చేయాల్సిన క్వాలిటీ టైమ్ ఫర్ మై సెల్ఫ్ నో ఐ దాట్స్ వన్ థింగ్ విచ్ ఐ లాస్ట్ ఆర్ నో ఐ సే దట్ ఐ డోంట్ కాల్ దాట్ యాజ్ అన్ సాక్రిఫైస్ ఐ డోంట్ యూస్ ద బిగ్ వర్డ్ లైక్ సాక్రిఫైసెస్ అండ్ ఆల్ బికాస్ ఐ నో ఇట్ అండ్ డెఫినెట్లీ దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ టు డూ ఇట్ టు ఐ మీన్ టు ప్రోగ్రెస్ ఇన్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇట్ బట్ ఎస్ సమ్ టైమ్స్ ఐ ఫీల్ దట్ నో దట్ టైమ్ ఫర్ మై సెల్ఫ్ ఈస్ నాట్ అవైలబుల్ అనేది definitely that is there in my mind and I many times I felt that you know I'm not being with myself for myself anedi feeling untundandi definitely not only for me any person you know who is taking a little bit of bigger responsibilities will feel that not andarlaga manaku aa time dorakatlede anna feeling definitely untundandi okay So what's your success secret? That's what Sampath wants to know. Yeah, success secret, and I mean, one thing is you need to understand what you want to be, and you know whether you're putting your hard efforts towards it or not. Is this only everything? You know, hard work will never be replaced, and that's one thing. So clear communication with all the stakeholders in your journey, like your family, friends, colleagues, everyone, and a clear communication. Clear objectives and in a hard work. This is what is the success. Everyone who follows this, and I feel that everyone who follows this, maybe success is delayed, but will never be denied. And I mean, to any person, success will never be denied if we follow these things. And if we are determined and if we put our hard work towards it, success will not be denied. And so, who is your inspirational leader? And like, if you come to and upper generation, any upper generation level, either it might be a politician or someone else. But who is your inspirational leaders? See, I mean, there are many people, and in my walks of life, so I mean, if you look at it, when I'm growing up, my dad used to be my hero, and kasari naaku, professional life lo kochin tarvata. So I admire one of our. గ్రూప్ హెడ్ ఆంజనేయ ట్యాప్ అంటాం అనమాట చూడవరకు ఆంజనేయ ప్రసాద్ అని ఆయన హీఈస్ లైక్ నేను ఆయన కేకల వశిష్యుడిలా ఫీల్ అవుతానండి నేను ఆయనకి ఐ మీన్ ఐ ఫాలో హిమ్ అడ్మైర్ హిమ్ అలాట్ పాలిటిక్స్ లోకి వచ్చి సమ్హౌ కీపింగ్ ఆల్ ద పాలిటిక్స్ అండ్ ద అఫిలియేషన్స్ టువర్డ్స్ ద పార్టీస్ అండ్ ఆల్ కీపింగ్ అసైడ్ అండ్ ఐ లైక్ చంద్రబాబు నాయుడు ఎక్స్ సీఎం ఆఫ్ యునైటెడ్ ఆంధ్ర ఐ మీన్ ఐ లైక్ హిమ్ అలాట్ బికాస్ బీయింగ్ ఎన్ ఐటీ ఎంప్లాయీ ఆర్ బై ఐటీ పర్సన్గా మనం హైదరాబాద్ లో ఉండో లేకపోతే ఆంధ్రాలో ఉండో యునైటెడ్ ఆంధ్రాలో ఉన్నప్పుడు కానీ సో మెన్ ద డ్రీమ్ ఆఫ్ ఐటీ ఎంప్లాయీగా ఉంటూ నా సొంత ఇంట్లో నా సొంత కారులో తిరుగుతూ నేను ఉద్యోగం చేసుకోగలను అనేది రియాలిటీ అయింది ఒకప్పుడు వెన్ వి స్టార్టెడ్ ఆ కెరియర్స్ నో ఇట్స్ లైక్ యునో ఐటీ అంటే కనుక ఐదర్ చెన్నై ఆర్ బెంగళూరు పరిగెత్తాల్సిన టైంలో సో దాట్ ఎన్వైరన్మెంట్ హ్యాస్ బిన్ క్రియేటెడ్ ఓవర్ హియర్ సో దాట్స్ వై ఐ అడ్మైర్ హిమ్ దాట్ కైండ్ ఆఫ్ దట్ టర్మ్ ఆఫ్ policy making and all and I admired him for all those things you know I admired him a lot and I keenly follow his speeches in Davos and all so I like him a lot tarvata from the determination and all anna point lo teeskunte ganaka I'm not being in a political over here or not trying to be pleasing everyone but yeah I mean the CM of Telangana of the kind of have been through to achieve what he wants to achieve KCR garu I mean it's not easy to ఆ కైండ్ ఆఫ్ మూమెంట్స్ తీసుకొచ్చి తెలంగాణను ఫామ్ చేయడం కానీ ఐ మీన్ ఇట్స్ దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఇన్స్పైర్డ్ మీ అలాట్ బట్ మేజర్లీ ఏంటంటే కనుకండి దెర్ ఆర్ సమ్ పీపుల్ లైక్ యూనో నా కెరీర్లోకి వచ్చేప్పటికీ చాప్ అంటాం ఆయన ఫాండ్లీ వి కాల్ ఈస్ మై ఇన్స్పిరేషన్ అండ్ ఫ్రెండ్స్లోకి వచ్చేప్పటికి వన్ ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్ హావ్ బికెమ్ ఎ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్స్ అండి ఫ్రమ్ నోవేర్ సో దోస్ ఆర్ ఆల్ పీపుల్ అండ్ ఐ లుక్ అప్ టు దెమ్ అండ్ yeah these are the things and the kind of in a conversation and communication like I like the current IT minister of Telangana like KTR and I mean the way he communicates with when he goes to for a political meeting the way he speaks over there and
when he addresses, you know, CEOs of the world, you know, the way he communicates with them, and it's we can learn a lot from them. And a lot of bureaucrats, and I meet a lot of bureaucrats day in, day out. A lot of people, the way they look at the problems, the way they try to associate themselves with the situations and all, and all, there are many people like that, and I look up to them. Hey, that's so nice, and lots of so many inspirations and so many things. And being a successful leader, what is the final one word you're going to tell to all the ante startup cheyanukunna gaani lapothe ippudu unna software engineers andarki, what is that one word you're going to say? No, dream it, and I mean, you have to dream, and you know, you need to strive to achieve it. You know, don't be another person. Don't try to be another person. So I mean, recently, I mean, in the recent time, more appropriate cheppalante inga family man lo the minimal guy ani cheppoku vaadu untundi. Don't be a minimal guy. Minimal. So I mean, you need to dream big, and you need to work hard towards achieving it, and then you can achieve it. So I mean, if you don't dream what you want to be, you know, the society is not going to dream for you. That's one thing which we need to realize it. ఎవరో పక్కన వాళ్ళు వచ్చి నీ కోసం మన కోసం డ్రీమ్ చేసి మన కోసం ఎవరు కష్టపడరండి. మన కోసం మనమే ఆలోచించుకోవాలి, మనమే కష్టపడాలి. అండ్ ఇఫ్ యూ సప్లిమెంట్ యువర్ డ్రీమ్స్ విత్ యువర్ హార్డ్ వర్క్, అండ్ ఐఎమ్ షూర్ దట్ వి కెన్ సీ మెనీ మోర్ సక్సెస్ఫుల్ పీపుల్ కమింగ్ అవుట్ ఆఫ్ అవర్ సొసైటీ. ఎస్పెషల్లీ తెలుగు పీపుల్కి ఉన్న, మన తెలుగు పీపుల్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అండి, వీఆర్ మోర్ అడాప్టివ్ టు ద సిచ్యువేషన్స్. ఎక్కడున్నా కానీ ఎలా ఉన్నా కానీ మనం వీఆర్ మోర్ అడాప్టివ్. సో దానికి మనకు ఒక గోల్ అండ్ అంబిషన్తో కనుక హార్డ్ వర్క్ సప్లిమెంట్ చేయగలిగామంటే కనుక మన డెఫినెట్లీ వి విల్ బి సక్సెస్ఫుల్. దాట్స్ వాట్ ఐ ఆల్వేస్ ఐ వాంట్ టు టెల్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్, డ్రీమ్ అండ్ దెన్ సప్లిమెంట్ దాట్ విత్ యువర్ హార్డ్ వర్క్ అండ్ డెఫినెట్లీ యూ విల్ బి అచీవింగ్ ఇట్. Yes, dream big and dream definitely you'll be successful person ani chestunnaramata. Thank you so much Andy, it's like so many useful information chepparu, and also so many thoughts you have shared with us, and thank you so much for being with us for the last 1 hour nunchi chaala chaala manchi manchi vishayalu chepparu, and how to start up and startup gurinchi kuda manchi manchi vishayalu chepparu, and future lo definitely we want to see you in Forbes, so that's our even our dream to look at you, that's what we are feeling. So please achieve your goals, sir, and chase your goals more and more. We would like to see you as a successful person, and thank you so much for coming to Telangana Radio. Thank you so much, and it was a pleasure talking to you all, Andy. And one last thing is, you know, stay safe during this pandemic times, take care of your families and your health, and dream big. Yeah, thank you so much, and yeah. Thank you for having me. Thank you so much. Yes, that's Raja Garu, all the way from R&AT Solutions CEO. And CS, and chala chala manchi vishayalu chepparu, and you should have a good environment, and good neighbors kavali, good friends kavali, and good manager kavali manki, ante to ante edaina set cheskovali ante, inka these all are needed, very much necessary in our life anamata. So please do maintain and stay with them. So much positive people, and positive and a word kuda chala dangerous ga undi, but not a positive gurinchi maatladalem, covid positive gurinchi maatladalem, maamulu positive gurinchi maatladunnanu. So please stay with the positive people, and try to dream big and try to achieve those dreams anamata. So that's this all from weekend party, and next weekend party lo inka bold vishayalu, and also maro guest manu malli kalusukundamu, and be safe, and double mask matram kachithanga use cheyandi, and this is RJ Krant official signing off for today's weekend party. Bye bye.